ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ ఛార్జీలు పెంచారు. సామాన్యులపై జగన్ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఏపీలో భారీగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ ఛార్జీలు పెంచారు. సామాన్యులపై జగన్ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఏపీలో భారీగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ ఛార్జీలు పెంచారు. సామాన్యులపై జగన్ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఏపీలో భారీగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. 40 యూనిట్ల లోపు వారికి యూనిట్ కు 45 పైసలు పెంచారు. 31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్ కు 95 పైసలు పెంచారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ ఛార్జీలు పెంచారు. సామాన్యులపై జగన్ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఏపీలో భారీగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. నలభై యూనిట్ల లోపు వారికి యూనిట్ కు 45 పైసలు పెంచారు. 31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్ కు 91 పైసలు పెంచారు. ఇక ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై స్పందించేందుకు మనతో పాటు సిపిఎం నాయకులు బాబురావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. బాబురావు గారు, పెరిగిన విద్యుత్ ఛార్జీలను ఎలా చూస్తున్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పటమే. మేము కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం తప్ప పెంచమని చెప్పారు. అలాగే 200 యూనిట్ల లోపు వాళ్ళందరికీ అది ఉచితంగా ఇస్తామని కూడా ఎన్నికలప్పుడు కూడా చెప్పారు. ఇస్తున్న సంగతి తర్వాత ఇప్పుడు ఛార్జీలని అది కూడా పేదవాళ్ళ మీద ఎక్కువ భారం అవుతారు. పేదల రాజ్యం సంక్షేమ రాజ్యం అంటారు. 30 యూనిట్ల పైన వాడేవాళ్ళంటే 50 యూనిట్ల లోపు 75 యూనిట్ల లోపు అత్యధిక మంది పేదవాళ్ళు. వాళ్ళ మీద ఛార్జీలు పెంచారు.
ఇదేదో స్లాబుల మార్పిడి అంటున్నారు. ఇది ఒక మాయాజాలం. 30 యూనిట్ లోపు వాడుకుంటే మీకు తక్కువ రేట్ పడుతుంది. 30 యూనిట్ లోపు ఎవరు వాడతారు? అందరికీ సాధారణమైనటువంటి ఒక ఫ్యాన్ లైట్ ఉన్న వాడు కూడా 30 యూనిట్లు దాడుతుంది. కాబట్టి ఇది పూర్తిగా పేదల మీద భారం అయితే ఆశ్చర్యం ఏంటంటే 500 యూనిట్ వరకు రేట్ తగ్గించారు. అంటే ఎక్కువ కరెంటు వాడేటువంటి ఉన్నత తరగతులకేనో రేట్ తగ్గించారు, తక్కువ కరెంటు వాడేటువంటి పేద మధ్యతరగతి వాళ్ళ మీద భారం పెంచారు. ఇది పూర్తిగా ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే చెప్తా ఉంది. క్రమంగా దాన్ని ఒకే టారిఫ్ లో తేవాలి అనే పద్ధతిలో ఆ సంస్కరణల్ని వీళ్ళు కూడా అమలు చేయడం కోసం కొనుక్కుంటున్నారు. ఇంకా రాబోయే కాదు, ఇది ఒకటే కాకుండా మధ్య మధ్యలో ట్రూఅప్ ఛార్జీల పేరుతో భారాలు మధ్య మధ్యలో చాలా సార్లు వేశారు. ఇప్పుడు టారిఫ్ లోనే మార్పులు చేస్తున్నారు. ఇది ఇప్పటికే అసలే నిత్యావసర వస్తువులు గ్యాస్, పెట్రోలు, డీజిల్, వంట నూనెలు పెరిగిపోయి సామాన్య బతుకం కష్టంగా మారిన ఈ టైంలో ఇటువంటి కరెంటు ఛార్జీలు పెంచడం అనేది ఇది ప్రజలు ఏమాత్రం కూడా భరించలేంది. మరి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని పేరు చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్వతంత్ర సంస్థ పేరుకైనా ప్రభుత్వం ఒక ప్రపోజల్స్ డిస్కముల ద్వారా రిలే ఇస్తారు. ఆ డిస్కముల అంటే ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది, విద్యుత్ శాఖ మంత్రి అధ్వర్యంలో నడిచేటువంటిది. కాబట్టి రెగ్యులేటరీ కమిషన్ అనే స్వతంత్ర సంస్థ అని వారి మీద నెప్పని అట్టడానికి లేదు. ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. గతంలో బాధుడే బాధుడని విమర్శించారు సత్పక్షంలో ఉన్నప్పుడు. మరి వాడు అధికారంలో మీరు వచ్చిన తర్వాత దీన్ని ఏమంటారు? మరి ఇది జగన్ గారు బాధుడు అనాలా, లేదా మోడీ గారు జగన్ గారు కలిపినటువంటి బాధుడు అనాలా, కరెంటు బాధుడు అనాలా? మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట చెప్తున్నారు, అధికారంలో ఉన్నప్పుడు రుజువు చేయాలి. కానీ మీరు వాడు 3వ సంవత్సరం అప్పుడే అంత ముందైనా దొడ్డిదారుని పెంచారు, ఇప్పుడు డైరెక్ట్ గా పెంచుతున్నారు. ఇది తక్షణమే ఉపశమనిస్తుకపోతే మాత్రం ప్రజల నుండి ప్రతిఘటన తప్పదు. తప్పనిసరిగా సీపీఎం పార్టీగా మేము కూడా ఈ పెంపుదల విషయంగా ఉద్యమాలు చేపడతా ఉన్నా కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ బాబురావు గారు ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీలు పెంచారు. సామాన్యులపై జగన్ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఏపీలో భారీగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. నలభై యూనిట్ల లోపు వారికి యూనిట్ కు 45 పైసలు పెంచారు. 31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్ కు 91 పైసలు పెంచారు. 76 నుంచి 125 యూనిట్ల వరకు యూనిట్ కు 1.40 పైసలు పెంచారు. కేటగిరీలు రద్దు చేసి 6 స్లాబ్లను ఏర్పాటు చేశారు. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావును అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. రామారావు, ఇప్పటికే రకరకాలుగా సామాన్యులు విసిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రకరకాలుగా అంటే ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, ఇవన్నీ కూడా సామాన్యులకి పెను భారంగా మారుతున్నాయి. ఇప్పుడు కరెంటు ఛార్జీలు ఎలా చూడాలి రామారావు? స్వాతి, ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ప్రజల నెత్తిన కరెంటు ఛార్జీల పేరిట బాధుడు ప్రారంభమైంది. బాధుడే బాధుడు అని చెప్పి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం ప్రజాప్రస్థాన యాత్రలో చెప్పిన విధంగా ఈసారి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి తిరుపతిలో ఈఆర్సీ ప్రకటన చేసింది. ఇందులో ప్రధానంగా ఎక్కువ మంది ఉపయోగించే టారిఫుల్లో మాత్రం భారీగా బాధపడేశారు. 40 యూనిట్కి 45 పైసల నుంచి రూపాయి 57 పైసల వరకు కూడా పెంచారు. రాష్ట్రంలో ఎక్కువ మంది వినియోగదారులు
126 యూనిట్ల నుంచి 225 యూనిట్ల మధ్యలో ఉన్నారు మరికొంతమంది అంతకంటే ఎక్కువ మంది 226 యూనిట్ల నుంచి 400 యూనిట్ల మధ్యలో ఉన్నారు వీళ్ళకి మాత్రం 225 యూనిట్ల నుంచి 26 యూనిట్ల నుంచి 400 యూనిట్ల మధ్యలో ఉన్న వాళ్ళకి ప్రస్తుతం 7 రూపాయల 59 పైసలు యూనిట్ ధర ఉంది దీన్ని మండలి 8 రూపాయల 75 పైసలకి ఏపీఈఆర్టీ ఆమోదించింది రూపాయి 16 పైసలు తేడా ఇందులో కనిపిస్తుంది అంటే యూనిట్కు రూపాయి 16 పైసలు పెంచినట్టుగా మనం భావించాలి ఇక 126 యూనిట్ల నుంచి 225 యూనిట్ల మధ్యలో ఉన్న వాళ్ళకి 4 రూపాయల 43 పైసలు ప్రస్తుతం ధర ఉంది దీన్ని 6 రూపాయలుగా మండలి ప్రకటించింది అంటే రూపాయి 57 పైసలు అదనంగా కూడా ఇందుట్లో పెంచారు దీంతో పాటు ఇక 76 యూనిట్ల నుంచి 125 యూనిట్ల అనేది సర్వసాధారణంగా ఎవరైనా సరే విద్యుత్ కనెక్షన్ ఉన్న వాళ్ళ డొమెస్టిక్ కన్స్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి ఈ మేరకు విద్యుత్ బిల్లు వస్తుంది అనేది నిర్వివాదాంశం అయితే 76 యూనిట్ల నుంచి 125 యూనిట్ల మధ్య వినియోగానికి సంబంధించి ప్రస్తుతం యూనిట్ ధర 3 రూపాయల 10 పైసలు ఉంటే ఆ మండలి 4 రూపాయల 50 పైసలుగా ఆమోదించింది అంటే యూనిట్ కి 40 పైసలు అదనంగా పెరిగినట్టుగా మనం భావించవచ్చు అంటే ఈ విధంగా చూసుకుంటే ఒక్కొక్క వినియోగదారుడిపై సగటున నెలకి దాదాపుగా 300 రూపాయల నుంచి 800 రూపాయల వరకు అదనపు భారం పడబోతుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది ఇక 30 యూనిట్ల లోపు ఉపయోగించే వాళ్ళకి మాత్రం 45 పైసలు ప్రస్తుతం ధర ఉండగా 90 పైసలు దాన్ని చేశారు అంటే 45 పైసలు ఈ స్లాబ్ లో పెంచారు ఇక 31 యూనిట్ల నుంచి 75 యూనిట్లు అనేది ఇది కూడా మినిమం కన్సంప్షన్ ఇందులో ప్రస్తుతం 2 రూపాయల 9 పైసలు యూనిట్ ధరగా ఉంటే 3 రూపాయలు చేశారు అంటే యూనిట్ కు 91 పైసలు పెంచారు ఈ విధంగా చూస్తే 400 యూనిట్ల పైబడిన వాళ్ళందరికీ మాత్రం ప్రస్తుతం 9 రూపాయల 20 పైసలు యూనిట్ కి ధర వసూలు చేస్తూ ఉంటే దాన్ని 9 రూపాయల 75 పైసలు అంటే 55 పైసలు అదనంగా ఛార్జ్ వసూలు చేశారు ఈ విధంగా చూస్తే మాత్రం దాదాపుగా రాష్ట్రంలో మధ్యతరగతి జీవులకి కానీ లేకపోతే ఉన్నత శ్రేణి వర్గాలకు మాత్రం కరెంటు ఛార్జీల పేరిట నెలకు దాదాపుగా 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా బాధుడు కనిపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే పలు ఛార్జీలు పెరగటంతో చెత్త పన్ను అదేవిధంగా ప్రాపర్టీ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ గా ప్రాపర్టీ ట్యాక్స్ ను పెంచడం వీటన్నిటి రూపేణా కూడా నగరపాలక సంస్థలు కానీ అదేవిధంగా మున్సిపాలిటీలు కానీ నగర పంచాయతీలు కానీ పన్నుల పేరిట ప్రజలను బాధేస్తుంటే ఇప్పుడు తాజాగా విద్యుత్ ఛార్జీలు రూపేణ నెలకి దాదాపుగా ఏసీలు ఉన్న వారికి కానీ లేకపోతే ఇప్పుడు ఏసీ అనేది సర్వసాధారణం అయిపోయింది హాట్ సమ్మర్ నేపథ్యంలో ఇటువంటి గృహ వినియోగదారులపై నెలకు 1000 రూపాయల భారం పడతాం అనేది మాత్రం నిర్వివాదాంశంగా చెప్పుకోవచ్చు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి అని చెప్పి ఏపీఆర్టీ నిర్వహించిన పబ్లిక్ హీరింగ్ లో అనేక మంది సిపిఎం బాబురావు లాంటి పలువురు నేతలు వాదించినప్పటికీ కూడా పెడతేమని పెట్టేసి భారీగా బాధుడు ప్రారంభించింది ఈ బాధుడి నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సామాన్య గృహ వినియోగదారుడు కూడా ఈ విధంగా బాధటం అనేది పైగా హాట్ సమ్మర్ లో ఈ ఇప్పటికే విద్యుత్ పీక్ లోడ్కి వెళ్ళిపోతుంది ఈవినింగ్ పీక్ టైమ్ లో పీక్ లోడ్ కు వెళ్ళటంతో యూనిట్ 20 రూపాయలకు కూడా కొనుగోలు చేసిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఉండే విండ్ అండ్ సోలార్ పవర్ ని కాదనుకొని పీక్ లోడ్ సమయంలో కూడా బయట నుంచి కొనుగోలు చేస్తుండటంతో విద్యుత్ సంస్థలపై అదనంగా ఆర్థిక భారం పడుతుంది అనేది అన్ని కోర్టులు కూడా వ్యాఖ్యానం చేశాయి ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఛార్జీలను అదనంగా పెంచడం అనేది మాత్రం సామాన్య విద్యుత్ వినియోగదారుడి దగ్గర నుంచి ఉన్న శ్రేణి వర్గాల వరకు మాత్రం బాధుడే బాధుడు అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ఉంది అని చెప్పి అందరు చెప్తున్నారు స్వాతి రైట్ రామారావు థ్యాంక్ యూ పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద స్పందించేందుకు మనతో పాటు ఏపీ టీడీపీ నేత విద్యాసాగర్ రావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు విద్యాసాగర్ రావు గారు నమస్తే సార్ ఏం చెప్తారు సామాన్యుల మీద మరొక కొట్టకుండానే కరెంటు షాక్ తగిలినట్టు అయింది ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి 2 నెలల్లోనే ఈయన తీసుకున్నటువంటి అసందర్భమైనటువంటి అనాలోచితమైనటువంటి ఆ చర్య ఏదైతే ఉందో అది టీపీఎల్ సోలార్ పవర్ కానివ్వండి విండ్ పవర్ మీద కానివ్వండి టీపీఎల్ మీద తీసుకున్నటువంటి డిసిషన్ కేవలం ఆ రోజు ఆ తీసుకున్న నిర్ణయం మూలంగానే ఈ రోజు 2 సంవత్సరాలు ములిపే ఆ ఎఫెక్ట్ రాష్ట్ర ప్రజల మీద పడింది కేవలం ఆ రోజు ఆ పని చేయకపోయి ఉండింటే ఈ రోజు ఆ సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ మనకు సఫిషియంట్ ఉండేది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 24/7
పవర్ ఉండే స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా పెట్టారు 2014 లో పెట్టారు అంటే మనకు కరెంట్ కోతలు ఉండకూడదు తక్కువ రేట్ తోటి పవర్ ని మనం సప్లై చేస్తాం ఏ మాత్రం తక్కువ వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం వాటిని సర్దిదే రకంగా ఆ రోజు ఒప్పందంలో భాగంగా టీపీఎల్ విండ్ సోలార్ పవర్ లో ఆ రకమైనటువంటి అప్పటి మా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగం ఆ నిర్ణయాల వెనక పోవడం వల్ల వాళ్ళు విద్యుత్ సప్లై చేయకపోవడం వల్ల ఉన్న విద్యుత్తును సరిగా సప్లై వీలు చేయలేక వినియోగం పెరిగిపోతుంది కాబట్టి సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రజల యొక్క వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బాధుడు కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం తీసుకున్నదని నేను అనుకుంటున్నాను ఇది ఒక్కొక్కరి మీద ఇందాక రామారావు గారు చెప్పినట్టు 100% 500 మినిమం పెరుగుద్ది 1000 రూపీస్ నుంచి 1500 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది ఇంకా ఇంటి మీదే డొమెస్టిక్ మీదే ఇచ్చారు మరి ఇంకా పరిశ్రమల మీద ఏమైనా పెంచుతారా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఇది పూర్తిగా వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అసంబద్ధమైనటువంటి అసంపూర్ణమైనటువంటి తెలివి తక్కువైనటువంటి పనుల వల్లనే ఈ రకమైనటువంటి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగడానికి అవకాశం ఉంది మేమైతే మా చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే 2014లో పవర్ ఛార్జెస్ మినిమైజ్ చేస్తూ రాను నేను పవర్ ఛార్జెస్ తగ్గిస్తాను తప్ప పెంచే ప్రసక్తి లేదు అని రాష్ట్ర ప్రజలకు ఆ రోజు ఎంతో నిక్కచ్చిగా నిఖార్సుగా కాన్ఫిడెంట్ గా చెప్పారు కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తే కరెంటు ఛార్జీలే కాదు మన మీకు బస్ టికెట్లు పెంచింది సినిమా టికెట్లు విషయంలో కానివ్వండి అంటే ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ఏ ఒక్కటి కూడా 2019 ఎండింగ్ నాటికి ఒకసారి చూసుకుంటే 2019కి ఇప్పుడు 19 నాటికి తీసుకుంటే ఇప్పుడు 2022 నాటికి కంపారిజన్ తీసుకుంటే నాట్ లెస్ దాన్ 150% పెరిగిందండి ఒక్క రూపాయికి 1.5 రూపాయి పెరిగినట్టు లెక్క అంటే 1 రూపాయి వస్తూ 2019లో ఉంటే ఈ రోజు అది 2.5 రూపాయి కూర్చోండి ప్రజల మీద అటువంటి విపరీతమైన భారం ఉంది ఇదే కాకుండా వంట నూనెల దగ్గర నుంచి ఎంఆర్పీ రేట్ కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు వంట నూనెలు అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల మీద మధ్య తరగతి మీద వీళ్ళ మీద ఉక్కుపాదం మోపి బలవంతంగా చెత్త పన్ను కూడా వసూలు చేసి చెత్త పన్ను కట్టకపోతే వాళ్ళ ప్రాపర్టీని సీజ్ చేసేస్తామని చెప్పేసి పారిశుద్ధ కార్మికులు కూడా మేము ఉద్యోగాలకి తీసేస్తాము అన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం బెదిరింపు ధోరణికి గురి చేస్తూ ప్రజలు ఇబ్బంది పెడుతుందంటే మన ఈ ప్రభుత్వం ఈ ఆటవికమైనటువంటి ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఈ నరకాసుల వదనం ఎప్పుడు ప్రజలు చేయాలని ఎదురు చూస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటానండి విద్యాసాగర్ గారు ఒకప్పటిలాగా ప్రస్తుతం గృహ వినియోగదారుల విషయానికి వస్తే ఒకప్పటిలాగా విద్యుత్ ని ఆదా చేసుకుందామన్న పరిస్థితులు ఇప్పుడు లేవు ఎందుకంటే విపరీతంగా ఎండలు పెరిగిపోయే పరిస్థితులు సో ఇంట్లో కనీసం ఒక ఫ్యాన్ అన్నా తిరగాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఉన్నాయి రాను ఎండలు ఇంకా తీవ్రమయ్యే పరిస్థితులు ఉంటాయి సో గృహ వినియోగదారులు ముఖ్యంగా నెల వచ్చేసరికి విద్యుత్ ఛార్జీలు చూసి షాక్ అవ్వాల్సిన పరిస్థితులే ఉండే అవకాశం ఉందంటారా ఇప్పుడు మనం అర్బన్ ఏరియాలో కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ ఫ్యాన్ కాదండి ప్రతి ఇంట్లో ఏసీ ఉంది ప్రతి ఇంట్లో ఏసీ ఉంది అర్బనైజేషన్ లో దేశం మొత్తం అట్లాగే ఉంది రూరల్ ఏరియాలకైతే మీరు చెప్పినట్టు ఫ్యాన్లు తిరుగుతున్నాయి ఇప్పుడు నేనేమంటానంటే ఫ్యాను ఏసీ అన్నది అర్బన్ రూరల్ ఏరియాలు అది ఇంకా ఒక రకమైనటువంటి నిత్యావసర వస్తువు కాదు లేకపోతే ఉండలేని పరిస్థితి ఎందుకంటే వాతావరణంలో వచ్చే మార్పులు అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి ఈ సెంటిగ్రేడ్స్ కనుక డిక్రీస్ కావాలంటే చెట్లు పెంచాలా చెట్లు పెంచండి అట్లీస్ట్ ఒక 4 డిగ్రీస్ మనం హీట్ రెడ్యూస్ చేయొచ్చు హ్యూమిడిటీని రెడ్యూస్ చేయొచ్చు అని చెప్పి మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము అదొక నిర్ణయం తీసుకొని దాని మీద చెట్లు నాటే కార్యక్రమం చేస్తే అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు వైసీపీ బూత్ మీడియా ఆ మీడియా ఏం చేసింది ఎండలు కూడా తగ్గిస్తాడంట చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అవహేళన చేశారు వీళ్ళంతా డిస్ట్రక్షన్ పాలిటిక్స్ కాబట్టి వీళ్ళంతా కూడా చెట్లు నాటే కార్యక్రమం ఈ 3 సంవత్సరాలు మనం ఎప్పుడైనా చూసామా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే వాతావరణం వచ్చే మార్పుల అనుగానే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు ఈవెన్ ఇంక్లూడింగ్ అమెరికాతో సహా 2014లో ప్యారిస్ లో జరిగినటువంటి ఒప్పందం ప్రకారము ఆ ఒప్పందంలో తీసుకున్న నిర్ణయం ప్రకారము సోలార్ పవర్ ని విండ్ పవర్ ని ప్రపంచ దేశాల్లో వినియోగం పెంచి ప్రొడ్యూసింగ్ పెంచి థర్మల్ విద్యుత్ పవర్ ని కానీ బొగ్గు ద్వారా వినియోగం ప్రొడ్యూస్ అయ్యే పవర్ ని కానీ నెలబెలగా తగ్గించడం వల్ల వాతావరణంలోని హీట్ ను తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్న భాగంగా 25 సంవత్సరాల కాల పరిమితితోటి ప్రతి సంవత్సరం 2% ఇది అణు థర్మల్ కానివ్వండి బొగ్గు కోల్డ్ కానివ్వండి ఇవన్నీ కూడా 2% తగ్గించడం ఇటు
విండ్ పవర్ గాని సోలార్ పవర్ ని 2% పెంచడం అంటే బ్యాలెన్స్ అయిపోద్ది. అంటే కంప్లీట్ గా విండ్ పవర్ సోలార్ పవర్ ని వాడుకోవటం వల్ల వాతావరణంలో జరిగే మార్పులు తగ్గించవచ్చు, దాని ద్వారా హీట్ తగ్గుతుంది, వర్షాలు బాగా వస్తాయి. అంటే ఇది ఒక పెద్ద బ్రాడ్ కాన్సెప్ట్ లో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా అప్పుడు భారతదేశంలో కూడా సంతకం పెట్టి తీసుకొచ్చేటువంటి నిర్ణయంలో భాగంగా సోలార్ పవర్ విండ్ పవర్ ఆంధ్రప్రదేశ్ లో 2% కాదండి, ఆ ఒక్కొక్క సంవత్సరం 5-5% చంద్రబాబు నాయుడు గారు ఇంక్రీజ్ చేశారు. 5% ఇంక్రీజ్ చేస్తే టార్గెట్ ఏమో 2% కానీ చంద్రబాబు నాయుడు 5% చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని జీరో చేసి పెట్టింది. ఆ జీరో చేసి పెట్టడం వల్లే వచ్చినటువంటి సమస్యనే ఈ రోజు ఈ రకమైనటువంటి బాధ్యత ప్రజల మీద పడింది. దీనికి ఒక రకంగా ప్రజలు కూడా బాధ్యత వహించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవం అనేది ప్రజలకు నిదానంగా తెలుస్తోంది. అబద్ధాన్ని ఎక్కువ ప్రజలు నమ్మారు. ఈ జగన్మోహన్ రెడ్డిని విపరీతమైనటువంటి మెజార్టీ గెలిపించారు. ఆ విపరీతమైనటువంటి మెజార్టీ రావటం వల్ల ఈ తుగ్లక్ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ తుగ్లక్ నిర్ణయాల వల్ల తిరిగి ఎవరు బాధపడుతున్నారా అంటే ప్రజలే బాధపడుతున్నారు. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలని చెప్పి నా విన్నపం. ఇప్పటికైనా మీరు ఏ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, అసలు ప్రభుత్వ నిర్ణయాలు ఏ రకంగా ఉండాలి, ప్రజలకు మేలు చేసే రకంగా ఉండాలా లేకుంటే ప్రజలకు కీడు చేసే రకంగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఎవరు ఓడించాలా అనేది ఈ ప్రజలే వాళ్ళ మనసెరిగి గుర్తెరిగి ప్రవర్తించాలని చెప్పి నా విన్నపం అండి. విద్యాసాగర్ గారు, ఛార్జీలు పెరుగుతాయని తెలుసు కానీ మరి ఇంత భారీ ఎత్తున ఛార్జీలు పెంచుతారు అని ఎవరు ఊహించుండరు. మరి సామాన్యుల తరపున ఏం చేయబోతున్నారు? ఒకటండి, ఇప్పుడు ఇక్కడ రెండు రకాల కోణాలు మనం చూడొచ్చు. ఒకటేంటంటే ఈయన పాలసీ మద్యం పాలసీ తీసుకొచ్చి ఏం చెప్పాడు, రేట్లు పెంచితే మద్యం తాగడం తగ్గించేస్తారు, కరెక్ట్ షాక్ కొట్టేటట్టు ఉండాలని చెప్పేసి ఒక రకంగా మద్యం రేట్లు పెంచి రెవెన్యూ పెంచుకున్నాడు. కానీ మద్యం ఎక్కడైతే ఆపలా, ప్రభుత్వమే వ్యాపారం చేస్తోంది. ఇప్పుడు ఇది కూడా అంతే, అవసరం ఒకవైపు ఎండ పడుతుంటే వేడి తట్టుకోలేకుండా పోతుంటే వినియోగించుకోకుండా డబ్బులు ఎక్కువ అవుతాయని చెప్పేసి ఫ్యాను ఏసీనో ఇంట్లో వేసుకోకుండా ఉండిపోతారా? ఆగే ప్రసక్తి కాదు కదా. ఇప్పుడు ఇతనే ఉంటాడంటే పవర్ ఛార్జెస్ పెంచాము కాబట్టి పవర్ వినియోగం తగ్గించండి అంటారు. పవర్ వినియోగం తగ్గిస్తే ఇంట్లో చిన్నపిల్లోళ్ళు, ముసలోళ్ళు, బొత్తపోళ్ళు అందరూ ఉంటారు, మరి వాళ్ళు ఏం కావాలా? ఇప్పుడు ఇంకా మనం మార్చిలోనే ఉన్నాం, ఏప్రిల్ మేలో ఇంకెంత ఎండలు పెరుగుతాయి? అంటే ఆ వడదెబ్బ తట్టుకోలేక చచ్చిపోవాలా? కనీసము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మార్చి నుంచే మేము ఇక మజ్జిగ పంపిణీ చేశాం. దాదాపు సంవత్సరానికి ఎండాకాలంలో 54 కోట్ల రూపాయలతోటి ఉచితంగా ఎక్కడికక్కడ మజ్జిగ పంపిణీ చేశాం. ఇప్పటికి అటువంటి కార్యక్రమం ఏమైనా మొదలుపెట్టిందండి? మొదలుపెట్టారు. పెట్టకపోగా రేట్లు పెంచాం, వినియోగం తగ్గించండి, మీరు వాడకండి, వాడకపోతే ప్రజలు ఏమవుతారో ఆయనకు తెలుసు. అంటే ప్రజలు ఇంటర్నెట్ గా చచ్చిపోవాలని కోరుకున్నాడా? మద్యం ధరలు పెంచడం వల్ల ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగిన వాళ్ళని చూసాం, శానిటైజర్ వాళ్ళని తాగిన వాళ్ళని చూసాం, 52 మంది చచ్చిపోయారు. అట్లాగే ఈ పవర్ ఛార్జెస్ పెంచడం వల్ల ఈయన మిగతా కొంత చిన్నపిల్లలు, ముసలి ముత్క అంతా చచ్చిపోవాలని కోరుకుంటాడు ముఖ్యమంత్రి? దాని ఉద్దేశం ఇదేనా? నాకు అర్థం కావటం లేదు. ఇంత భారీ స్థాయిలో గనక రేట్లు పెరిగితే కామన్ మ్యాన్, ముఖ్యంగా దళితులు, బీసీలు, మైనార్టీ వర్గాలు ఇంత ఛార్జెస్ ను బేర్ చేయగలరా? అటువంటి అవకాశం ఉందా? అదే మీరు తీసుకున్నటువంటి పనిపాల నిర్ణయం ఏదైతే ఉందో, పీపీఏలు కనుక రద్దు చేయకుండా ఉండి, ఆ పీపీఎల్ అగ్రిమెంట్ లో కనుక హోల్డ్ పెట్టి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా సతాయించకుండా ఉండింటే ఈ రోజు ఈ పరిస్థితి, కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితి ఉండేదా ఈ రాష్ట్రంలో? లేదు కదా. ఇది మీరు తీసుకున్న దౌర్భాగ్యమైన నిర్ణయంలో భాగంగానే కదా ఈరోజు ఈ ప్రజల మీద ఇంత భార పడుతుంది. ఎంతసేపు అయినా నేను అమ్మ ఓడిస్తున్నాను, ఆ ఓడిస్తున్నాను, ఈ ఓడిస్తున్నాను, సంక్షేమ పథకం అని ఏ పథకంలో భాగంగా తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత రేట్లు నెలకు 10,000 రూపాయల నుంచి 1,500 రూపాయలు పెరిగే పరిస్థితి ఉన్నప్పుడు మినిమం 500 రూపీస్ నుంచి 1,500 రూపీస్ వరకు పెరుగుతుంది. మరి ఏ పక్కంలో భాగంగా ప్రజల్ని రక్తం తాగడానికి మీరు ఏ స్కీమ్ లో తీసుకొచ్చారు చెప్పండి. ఇది దీనికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలా? నిత్యావసర ధరలు పెరిగిపోయి ప్రజలు జీవించలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి, అసలు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్ డెవలప్మెంట్ చేస్తూ విధిస్తూనే పెట్రోల్ డీజిల్ మీద ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రోడ్లు బాగున్నాయా? లేవు. రోడ్లు వేసారా? లేదు. అంటే చెప్పే మాట వేరు, చేసే పని వేరు ఉంటుందండి ప్రభుత్వంలో. ఎంతో కాలం ఇది నిలబడదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇది నడవదు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి తిరగబడి వైసీపీ నేతల్ని, నాయకుల్ని, ఎమ్మెల్యేలు, ఎంపీల్ని చక్కాలు పట్టుకొని నిలదీసే పరిస్థితి అతి తొందరలో వస్తుంది. అదే జరిగి తీరుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ.